సిపిఎం కార్యకర్తలకు అనేక రంగాల నాయకులకు మీడియా మిత్రులందరికీ కూడా బోర్డ్ ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను ముఖ్యంగా వచ్చిన కారణం ఏంటంటే సార్, నేను గత 36 ఏళ్లుగా నేను సినిమాలు తీస్తున్నా. అర్ధరాత్రి సుంతరం నుండి ఇప్పుడు రైతన్న వరకు ఈ 36 ఏళ్లలో నా సినిమాలు అనేక సినిమాలు బేబీ కిడ్స్ 100 రోజులు ఆడే, 9 రోజులు ఆడే, 7 రోజులు ఆడే, అలాగే అనేక సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, అనేక సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఎప్పుడు నేను వచ్చి ఇలా నా సినిమా చూడండి అని ఇప్పుడు అడగలా. కానీ దీనికి ఎందుకు వచ్చానంటే, బికాస్ ఈవేళ మన భారతదేశంలో మన కేంద్ర ప్రభుత్వం ఏమైతే నూతన వ్యవసాయ చట్టాలను పట్టుకొచ్చిందో, వాటితో పాటు విద్యుత్ సంస్కరణ చట్టాలు కూడా పట్టుకొచ్చిందో, ఈ చట్టాలన్నీ కూడా మీ రైతుల పాట వరాలు, వీటిని మీరు యాక్సెప్ట్ చేయండి. ఈ స్వేచ్ఛా వాణిజ్యం చేసుకుని ఈ ప్రపంచంలో ఈ కాంపిటీషన్లో మీరు కూడా నిలబడండి. దేశంలో ఒకే మార్కెట్ ఒకే దేశం అనే నినాదంతో ఎక్కడికైనా వెళ్ళి మీరు అమ్ముకోవచ్చు అని చాలా బ్రహ్మాండంగా చెప్తుంది. అయితే రైతులు ఏమంటారంటే, అయ్యా కేంద్ర ప్రభుత్వం వారు మీరు తెచ్చినటువంటి చట్టాలు ఏమైతే ఉన్నాయో ఇవి మా పాట వరాలు కాదు, శాపాలు. మీరు ఒకే దేశం ఒకే మార్కెట్ అంటున్నారు, ఇదేం అమెరికా కాదు. అమెరికా వ్యాస్ట్ ల్యాండ్, జస్ట్ 36 క్రోర్స్ పాపులేషన్ ఉంది. అక్కడ ఒక్కొక్క రైతుకి 1000 ఎకరాల భూములు ఉంటాయి. మిషనరీస్, మెకనైజేషన్, కార్గోస్లో, షిప్యార్డ్స్లో, అనేక గూడ్స్లో, అనేక వంటి క్వింటాల్ 100 టన్నులు మొత్తం వాళ్ళు ఇవ్వండి చేస్తారు, దిగుమతి చేస్తారు, ఉంటారు. కానీ వెల్కమ్ టు ఇండియా, అమెరికాతో పోల్చుకుంటే చిన్న భూభాగం. ద పాపులేషన్ 136 క్రోర్స్. ఇలాంటి మన భారతదేశంలో 75% వ్యవసాయ రంగంలో ఈవేళ 52% వచ్చింది. అది 52% కూడా లేకుండా అందులో కూడా 40% కౌలు రైతులే. అందులో 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు సన్నకారు చిన్నకారు రైతులే. ఈ సన్నకారు రైతులు